హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోపోయేది ఏంటంటే మే రెండు వేల ఇరవై నాలుగులో పండుగలు ఏ రోజుల్లో ఏ పండుగలు ఉన్నాయి మరి వాటి తేదీలు ఏంటి అనే విషయం అనేది తెలుసుకుందామండి ఒకటవ తేదీ మేడే శుక్రమౌఢ్యమి ప్రారంభము నది పుష్కరము ప్రారంభము అలాగే నాలుగవ తేదీన చిన్న కర్తరి ప్రారంభము ఐదవ తేదీన గురుమౌఢ్యమి ప్రారంభము ఇక ఆరవ తేదీన మాస శివరాత్రి ఎనిమిదవ తేదీన కోరుకొండ తీర్థము పదవ తేదీన అక్షయ తృతీయ సింహాచలంలో చందనోత్సవము పెద్ద కర్తరి ప్రారంభము పదకొండవ తారీఖున అలాగే కృత్తిక కార్తె ప్రారంభము పన్నెండవ తారీఖున శంకర జయంతి రామానుజ జయంతి పద్నాలుగో తారీఖున వృషభ సంక్రాంతి గంగా జయంతి పద్దెనిమిది తారీఖున వాసవి జయంతి పంతొమ్మిది తారీఖున అన్నవరంలో సత్యదేవుని కళ్యాణము శ్రీకరుమంలో కళ్యాణము ఇక ఇరవై మూడో తారీఖున బుద్ధ పూర్ణిమ అన్నమాచార్య జయంతి ఇరవై ఆరో తారీఖున సంకష్ట అర చతుర్థి ఇరవై ఎనిమిది తారీఖున కర్తరి ఆగరు కర్తరి ఆగరు ఉన్నా కానీ శుక్రమౌఢ్యమి మొత్తం మనకి మూడు నెలలు ఉందని చెప్పుకున్నాం కదా అయితే మూడు నెలల వరకు అయితే మంచి ముహూర్తాలు అనేవి లేవు మీరు గమనించండి కర్తరి అనేది మధ్యలో వచ్చిపోతుంది కాబట్టి గురుమౌటమి శుక్రమోటమి రెండు కలిసి ఉన్నాయి కాబట్టి మూడు నెలల వరకు మనకి మంచి రోజులు అనేవి లేవు కాబట్టి శుభకార్యాలు అనేవి చేసుకోకూడదు ఇదండి మరి ఈ వీడియో మే నెలలో మనకి పండగలు ఏ తేదీలో ఏ రోజుల్లో ఏమేమి ఉన్నాయనేది తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న గంటసీమల్ని ఆల్ అని ప్రెస్ చేయండి ఈ వీడియో చూసేందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మేము ముందుంటాను